ఇంట్లో ఉన్న బల్లులు పారిపోవాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. బల్లులను చూస్తే ఎవరికైనా నచ్చదు, చిన్నపిల్లలైతే మరీ భయపడిపోతుంటారు. ఆ బల్లుల్ని ఇంటి నుండి ఎలా వెళ్ళగొట్టాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటాము. నిజానికి బల్లులు పురుగులను తింటూ మనకి మంచే చేస్తాయి, కానీ బల్లుల్ని ఇంట్లో ఉంచుకోవడానికి మాత్రం ఎవరూ ఇష్టపడరు. అలాంటి బల్లులను సింపుల్ చిట్కాలను ఉపయోగించి ఎలా పారిపోయేలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా బల్లులు మన ఇంట్లోకి రాకుండా ఉండడానికి ఇంటిని ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. దుమ్ము చెత్త వంటివి లేకుండా చూసుకోవాలి. ఈ బల్లులు ఎక్కువగా చీకటి ప్రదేశాల్లో, సోఫా, ఫ్రిడ్జ్ కింద, ఏసీ, ఇంకా కర్టెన్స్ వెనకాల, ఏదైనా ఫొటోస్ వెనకాల, బాత్రూమ్స్లో అలాంటి ప్రదేశాల్లో ఇవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. వాటిని మనం ఎప్పుడూ క్లీన్గా ఉంచుకోవాలి. అటు ఇటు కదిలిస్తూ మనము క్లీన్గా పెట్టుకుంటే బల్లులు రాకుండా ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది. ఆల్రెడీ బల్లులు మన ఇంట్లో ఉన్నాయి, మరి వాటిని వెళ్ళగొట్టాలంటే ఏం చేయాలి అంటే, వెల్లుల్లి వాసన అంటే బల్లులకు అస్సలు పడదు. కాబట్టి మనము వెల్లుల్ని మెత్తని పేస్ట్ లాగా చేసుకొని అక్కడక్కడ మనము కార్నర్స్లో బల్లులు ఎక్కువగా తిరిగే ప్రాంతంలో పెట్టుకోవాలి. లేదంటే ఆ పేస్ట్ని, వెల్లుల్లి పేస్ట్ని ఒక స్ప్రే బాటిల్లో పోసుకొని కొన్ని వాటర్లో కలుపుకొని బల్లులు ఎక్కువగా తిరిగే ప్రదేశంలో స్ప్రే చేసుకుంటే ఆ వెల్లుల్లి వాసనకి, ఆ ఘాటుకి బల్లులు వెళ్ళిపోతాయి. తర్వాత టిప్, కర్పూరము ఇంకా నాఫ్తలిన్ బాల్స్ లాంటివి. ఇవి నాఫ్తలిన్ బాల్స్, కర్పూరము బిళ్ళలో ఈ వాసన బల్లులకు అసలు పడదు. ఆ నాఫ్తలిన్ బాల్స్ని కబోర్డ్స్లో కానీ, సింక్ దగ్గర, బల్లులు ఎక్కువగా తిరిగే ప్లేస్లలో పెట్టుకుంటే ఈ కర్పూరం ఇంకా నాఫ్తలిన్ ఈ వాసనకి ఆ బల్లులు పారిపోతాయి. నెమలీకలు, నెమలీకల్ని చూస్తే బల్లులు భయపడతాయి. అందుకని నెమలీకల్ని బల్లులు ఎక్కువగా తిరిగే ప్రదేశాల్లో అక్కడక్కడ గోడ పైన పెట్టుకుంటే బల్లులు పారిపోతాయి. కాఫీ పొడి ఇంకా మిరియాల పొడి. ఈ కాఫీ పొడి, మిరియాల పొడి వాసన అంటే ఆ ఘాటు అంటే ఆ బల్లులకి అస్సలు ఇష్టం ఉండదు. అందుకని మిరియాల పొడిని నీటిలో కలుపుకొని బల్లులు ఎక్కువగా తిరిగే ప్రదేశంలో స్ప్రే చేసుకోవాలి. కొద్ది నీటిలో కలుపుకోవాలి, ఎక్కువ నీటిలో కాకుండా కొద్ది నీటిలో మిరియాల పొడి కలుపుకొని బల్లులు తిరిగే ప్రదేశంలో స్ప్రే చేసుకుంటే బల్లుల్ని వెళ్ళగొట్టుకోవచ్చు. నెక్స్ట్ చల్లని ఐస్ వాటర్. బల్లులు వేడిని మాత్రమే ఇష్టపడతాయి, చల్లని ప్రదేశంలో అవి అస్సలు ఉండవు. బల్లులు చల్లిని తట్టుకోలేవు, కాబట్టి బల్లుల మీద ఐస్ వాటర్ని స్ప్రే చేయాలి. చల్లని వాటర్ మీద పడడం వలన అవి కదలలేని స్థితిలో ఉండిపోతాయి. అప్పుడు మనం దాన్ని ఏదైనా ఒక కార్డ్బోర్డ్ బాక్స్లో వేసుకొని బయటపడేసుకోవచ్చు. డెటాల్, బల్లుల్ని వెళ్ళగొట్టడానికి డెటాల్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ డెటాల్ని కొద్ది వాటర్లో కలుపుకొని బల్లులున్న ప్లేస్లలో స్ప్రే చేసుకోవాలి. లేదా కాటన్ ప్యాడ్స్ని డెటాల్లో ముంచి కార్నర్స్లో కానీ, ఇంకా బల్లులు ఎక్కువగా ఉన్న ప్లేస్లో కానీ పెట్టుకుంటే ఆ డెటాల్ వాసనకి బల్లులు పారిపోతాయి. ఇప్పుడు చెప్పిన వస్తువులన్నీ కూడా మన ఇంట్లో ఎక్కువగా ఉండేవే. కాబట్టి మీ ఇంట్లో బల్లులు ఉన్నట్లయితే ఇందులో ఏదో ఒకదాన్ని ఉపయోగించి బల్లులన్నీ వెళ్ళగొట్టండి. కొత్తగా ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.